ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకను జంగారెడ్డిగూడెం పట్టణంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ పట్టణ అధ్యక్షులు కోనేటి చంటి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్టేట్ కన్వీనర్ దాపర్తి నాగు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో భారీ కేక్ను కట్ చేసి వారి అభిమానాన్ని చాటుకున్నారు. అదేవిధంగా మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చారు. అనంతరం అక్కడ నుంచి అశ్వారావుపేట రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం, శ్రీనివాసపురం రోడ్డులోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం, పొట్టి శ్రీరాములు సెంటర్ల మీదుగా గంగానమ్మ గుడి వద్దకు ర్యాలీగా చేరుకున్నారు. ఆలయం వద్ద ప్రత్యేక పూజలు జరిపి కొబ్బరికాయలు కొట్టారు. అదేవిధంగా పట్టణంలోని అమ్మ ప్రేమ స్వచ్ఛంద సంస్థ, సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సంస్థలలో మధ్యాహ్న భోజనం అందించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అభిమాన సంఘ నాయకులు మాట్లాడుతూ తమ అభిమాన నటుడు ఎన్టీఆర్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నిమ్మగడ్డ శ్రీను, మీనా శ్రీను, రవి స్వీట్స్ అప్పారావు, మంచి త్రినాథ్తో పాటుగా అభిమానులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. మా నందమూరి తారక రాముడు బర్త్డే సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో వివిధ కార్యక్రమాలు భారీగా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి జంగారెడ్డిగూడెం చుట్టుపక్కల చేసిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈరోజు మంచిగా మజ్జిగ పప్పని అలాగే కేక్ కటింగ్ అలాగే ఇక్కడ నుంచి భారీ ర్యాలీగా తరలి వెళ్లి బుట్టాయిగూడెం రోడ్లో ఉన్న గంగానమ్మ అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి బుట్టాయిగూడెం రోడ్లో ఉన్న సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సంస్థ ప్లస్ అమ్మ ప్రేమ స్వచ్ఛంద సంస్థ దగ్గర భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి అందరికి విచ్చేసిన మా నందమూరి అమ్మలందరికీ అమ్మానందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు నందమూరి తారక రత్న ఎన్టీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మా తారక రత్న అభిమానులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నందమూరి తారక రత్నకి పుట్టిన శుభాకాంక్షలు.